السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله. أما بعد، فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها كل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما. قال الله تعالى في القرآن المجيد والفرقان الحميد، بسم الله الرحمن الرحيم. يا ايها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء، واتقوا الله الذي تساءلون به والأرحام، إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا ويصلح لكم أعمالكم فيغفر لكم ذنوبكم من يطع الله ورسوله فقد فاز فوزا عظيما. بسم الله الرحمن الرحيم. إن الأحسنات يذهبن السيئات ذلك ذكر للذاكرين. سرو جگانی کے سرشتنجنا سرشتی کرتا اللہ سبحانہ وتعالیٰ ماتر میں سرو گپتن اور سوبستائی آئینے بھومی آکاسمو سورلو چندرو نکشترانو سرشتنجنا وکے وکدیمو آئینے اللہ ఆయన తప్ప మరెవరు కూడా ఆరాధించడానికి అరువులు లేరని మనందరూ కూడా సాక్ష్యమిస్తున్నాము. మరి అల్లాహ్ యొక్క సందేశాన్ని ప్రజల నుండే ఉద్భవింపజేసి ప్రవక్తలను ఆయనకు సందేశాన్ని అందింపజేశాడు. సర్వ ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శుభాలు కరుణలు కురిపించుగాక. ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శుభాలు కరుణలు కురిపించుగాక. మహాశైలరా, అల్హమ్దులిల్లాహ్ యొక్క దయా కరుణ వల్ల గతించిన 2 సంవత్సరాల విరామం తర్వాత ఈ సంవత్సరము రంజాన్ నెలలో సామూహికంగా ఆరాధించడానికి అల్లాహ్ తాలా అవకాశాన్ని ప్రసాదించాడు. సామూహికంగా ఉపవాసాలు పాటించడానికి కూడా అల్లాహ్ తాలా మనకి అదృష్టాన్ని కల్పించాడు. అల్లాహ్ తాలా ఎల్లకాలము ఇలాగే మనకి సామూహికంగా ఆరాధించే సౌభాగ్యాన్ని ప్రసాదించాక. ప్రపంచంలో ఉండేటటువంటి అలజలను శాంతియుతమైనటువంటి వాతావరణంగా మార్చివేయగాక. ఎవరైతే రంజాన్ నెలలో ఉపవాసాలు పాటించారో వారి ఉపవాసాలన్నీ కూడా అల్లాహ్ తాలా స్వీకరించుగాక. ఎవరైతే ఈ రంజాన్ నెలలో ఉమ్రా చేశారో వారి యొక్క ఉమ్రాను వారి యొక్క దువాను కూడా అల్లాహ్ తాలా స్వీకరించుగాక. ప్రియులారా, మనము చాలా శుభదాయకమైనటువంటి నెల నుంచి విముక్తి చెంది షవ్వాల్ నెలలో అడుగుపెట్టాము. రంజాన్ నెలలో మనము సాయాశక్తుల కష్టపడి పుణ్యాలు సంపాదించుకోవడానికి ఒకరిని మించిన ఒకటి ఆరాధనలో పాల్గొన్నాము. నిద్రను త్యాగం చేసి ఉదయం 4 గంటలకి లెగిసి సహరి పఠించాము. అదేవిధంగా ఫజర్ నమాజ్ కూడా ఎటువంటి నాగా లేకుండా భక్తి శ్రద్ధలతో ఫజర్ నమాజ్ కూడా జమాత్తో సలపడానికి సాయాశక్తుల కష్టపడి మనము ఆరాధన చేశాము. ఏ ఫజర్ నమాజ్ కూడా ఈరోజు నేను మస్జిద్కి వెళ్ళకుండా నిద్రపోతాను అనేటటువంటి సంకల్పం ఏ రోజు కూడా మన మనసులో రాలేదు. ఎందుకంటే అల్లాహ్ యొక్క ఆజ్ఞ రంజాన్ నెలలో ఉపవాసం పాటించు, ఆ ఆజ్ఞ ప్రకారంగా అల్లాహ్ యొక్క హుకుం ప్రకారంగా మనం
సైరీ చేయడము జమాత్ నమాజ్ చేయడము అలవర్చుకున్నాము. ఇది చాలా సౌభాగ్యకరమైనటువంటి అదృష్టం మనకి అల్లా తాలా కల్పించాడు. అంత శ్రద్ధ భక్తులతో మనము ఆరాధనలో పాల్గొన్నాము. అదేవిధంగా పగలంతా కూడా మన ఎదర తినేటటువంటి వస్తువులు ఉన్నా సరే దాని జోలికి వెళ్లకుండా ఎంత దాహం వేసినా సరే ఒక గుటుక కూడా వేయకుండా అల్లా యొక్క ఆజ్ఞకి కట్టుబడి తినడము త్రాగడం మానేశాము. కేవలం అల్లా యొక్క ఆజ్ఞ, అల్లా యొక్క మాటపై కట్టుబడి మనము ఉపవాసాన్ని పాటించాము. నిక్కచ్చిగా నిక్కార్సముగా ఎంత కష్టమున్నా సరే భరించి ఎంత దూరం వెళ్ళిపోయినా సరే సాయంత్రం అయినప్పుడు ఉపవాసం ఇప్పుకోవాలి అనేటటువంటి ఆతృత కలిగి తప్పనిసరిగా 6 గంటలకి ఇంటికి చేరుకున్నట్లుగా మసీదుకి చేరుకున్నట్లుగా సాయాశక్తుల ప్రయత్నించి ఉపవాసాలు ఇప్పుకోవడానికి కూడా మనం ప్రయత్నాలు చేస్తూ ఉపవాసాలు కూడా ఇప్పించాం. శక్తి కలిగిన వాళ్ళు ఉపవాసాలు ఇప్పించడానికి దాన ధర్మాలు డబ్బు కూడా ఖర్చు పెట్టారు. ఇది చాలా గొప్ప విషయం, చాలా పెద్ద త్యాగం. రంజాన్ నెలంతా కూడా అదే విధంగా ఉపవాసం ఇప్పిన తర్వాత కూడా ప్రాపంచిక విషయాలు మునిగిపోయినా మళ్ళీ ఈశా నమాజ్కి రావడానికి త్వర త్వరగా మళ్ళీ ఈశా నమాజ్ మనం తయారైపోయాం. అంతేకాదు తహజ్జుద్ నమాజ్ అంటే ఖయాముల్ లైల్ తరావీ నమాజ్ గురించి కూడా జమాత్ చేయాలి అనేటటువంటి ఆతృత మనలో ఉన్నటువంటి శ్రద్ధ సాయత్తలతో మనందరూ కూడా అల్లా యొక్క ఆరాధనలో నెలంతా కూడా గడిపాము. అల్లా తాలా నెలంతా గడిపేటటువంటి దాన్ని స్వీకరించుగాక. ప్రియులారా, కేవలం రంజాన్ నెలలోనే మనకి ఆరాధ దైవము ఆ విధంగా పాటించమని అన్నాడా? కేవలం రంజాన్ నెలకే ప్రత్యేకంగా ఆరాధ దైవం అన్నవాడు అల్లా కాదు. ప్రియులారా, పూర్వకాలంలో కూడా ఉన్నాడు అల్లా తాలా, ఇప్పుడు ఉన్నాడు, ఎల్లప్పుడూ ఉండేవాడు. ఆ ఆరాధ్య దైవాన్ని మనం ఆరాధిస్తాము, ఇది గుర్తుంచుకోండి. ఒక మోమిన్, ఒక ముస్లిం అన్నవాడు ప్రతి క్షణము కూడా చాలా విలువైనదిగా భావించి వారి జీవితాంతం కూడా ఆరాధనలోనే గడుపుతాడు. అందుగురించి అల్లా తాలా వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియాబుదూన్ అన్నాడు. నేను మానవులను జిన్నాతులను ఎందుకు సృష్టించానంటే నా ఆరాధన గురించి సృష్టించాను అన్నాడు. కేవలం రంజాన్లో ఆరాధన గురించి మాత్రం మానవుడు సృష్టించబడలేదు, రంజాన్ యొక్క ప్రాధాన్యత ప్రత్యేకత ప్రసాదించాడు. పవిత్ర ఖురాన్ గ్రంథము అవతరించినటువంటి నెల షహరు రంజాన్ లజీ ఉంజల ఫీల్ ఖురాన్. ఈ రంజాన్ నెలని ప్రత్యేకత ఎందుకు ఇచ్చాడంటే ఆ నెలలో రంజాన్ నెలలో ఖురాన్ పవిత్ర గ్రంథము అవతరించిన నెల, దాది గౌరవప్రదమైనటువంటి నెల. ఏ విధంగా అయితే ఆకాశాన్ని సూర్యుడు చంద్రుడితో అలంకరించేశాడు నక్షత్రాలతో, దినాలలో అలాగే శుక్రవారాన్ని అలాగే రాత్రుల్లో లైలతుల్ ఖద్ర్ని అలంకరించాడో అలాగే నెలల్లోని రంజాన్ నెలకి అలంకరించాడు, ఒక శ్రేష్టత ప్రాధాన్యత ప్రసాదించాడు. ఇది వాస్తవం. కానీ మిగిలిన 11 నెలలు కూడా మనం పాటించకపోయినట్లయితే మనం కష్టపడి సంపాదించినటువంటి పుణ్యాలన్నీ కూడా ఖర్చు అయిపోతాయి. ఇది మాత్రం గుర్తించండి, మనము సంపాదించినటువంటి నెలంతా కష్టపడి సంపాదించిన పుణ్యాలు దాచుకున్నాం కదా, అవి ఈ 11 నెలల్లో ఖర్చు అయిపోతాయి. మళ్ళీ వచ్చి రంజాన్ నెలకి మన చేతులు ఎటువంటి పుణ్యాలు లేకుండా అయిపోతాయి. దీన్ని భద్రపరచుకోవడం చాలా ముఖ్యం. పుణ్యాలు సంపాదించడం ఒక వంతు, దాన్ని భద్రపరచుకోవడం మరో వంతు. ఇది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనం నెలంతా కష్టపడతాము, జీతం గురించి పని చేస్తాం, కష్టపడతాం. నెల రోజులు మనకి ఇచ్చినటువంటి జీతాన్ని 1-2 రోజుల్లో ఖర్చు పెట్టేస్తే మిగిలిన రోజులన్నీ ఏం తింటాము, మన భార్య పిల్లలకి ఏం పెడతాం, దాంట్లో కొంత ఇంటికి ఖర్చులు కొంచెం దాచుకోవడానికి అవసరాలు తీర్చుకోవడానికి మనం మన ధనాన్ని ఎలాగైతే భద్రపరుచుకుంటామో ఇది ఖర్చు పెట్టేటటువంటి పుణ్యాలు మాత్రం కాదు, దీన్ని పెంచుకునేటటువంటి పుణ్యాలు. కావున మన పుణ్యాన్ని భద్రపరుస్తూ దాన్ని పెంచడానికి ప్రయత్నించాలి. మిగిలిన 11 నెలల్లో మనం అలా చేసినట్లయితే మన పుణ్యాలు ఇన్షా అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకి సంపూర్ణంగా ప్రసాదిస్తాడు, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. కావున ప్రియులారా, మీ ముందు పవిత్ర ఖురాన్ గ్రంథంలో సూరే హూద్లో 11వ సూరలో 114వ వాక్యం అరబీ భాషలో ముందు చదివి వినిపించాను. దాని యొక్క అర్థం ఏంటంటే నిశ్చయముగా పుణ్యకార్యాలు పాపకార్యాలను దూరం చేస్తాయి. పాపపు పనులను పాపకార్యాలను దూరం చేస్తాయి. ఏంటిది పుణ్యకార్యాలు? హితోబోధ గ్రహించే వారికి ఇది ఒక హితోబోధన అన్నాడు అల్లాహ్. దీంట్లో ఏంటంటే పుణ్యకార్యాలు మనం సంపాదించుకున్నాం, రంజాన్ నెల పుణ్యాన్ని సంపాదించుకున్నాం, దానివల్ల పాపకార్యాలు దూరం అవ్వాలి. ఏదైతే మనం నెల రోజులు మనం ట్రైనింగ్ తీసుకున్నాము, ఉపవాసం ఉన్నాము,
అబద్ధాలు ఆడకూడదు, చాడీలు చెప్పకూడదు, కయ్యాన్ని విద్దకూడదు, మోసం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, త్రాగుడు చేయ, ఇవన్నీ కూడా మనము ఒక నెల రోజులు ట్రైనింగ్ తీసుకున్నాము. ఎందుకని మహాప్రవక్త సలహా ఉన్నారంటే ఉపవాసం ఉండి ఎవరైతే అస్త్రీలకు విషయాల నుంచి దూరం అవ్వడో వాడిక తినడము త్రాగడము ఆకలి దప్పులతో ఉండడమే సమానము, వాడి ఉపవాసం కానేరదు అన్నారు. అందుగురించి ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది, చెడుల నుంచి దూరం అవ్వాలి, మన భయభక్తి జనించాలి. ఏ విధంగా అయితే అల్లాహ్ సుబ్హాన వతాలా పవిత్ర ఖురాన్ గ్రంథంలో అన్నారు, యా అయ్యుల్ లజీనా ఆమను కుతిబా అలైకుముస్ సియామ్ కమా కుతిబా అలల్ లజీనా మిన్ ఖబ్లికుమ్ లఅల్లకుమ్ తత్తఖూన్ అనేటటువంటి పదాన్ని వాడాడు. అక్కడ మీలో భయభక్తి జనించాలని ఉపవాసాలు పెట్టాడు. మనకి ఉపవాసం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంట, అల్లాతో దరి చేరడానికి, అల్లా మనతో ప్రేమించడానికి, అల్లా యొక్క ఆజ్ఞలు పాలించడానికి, మనము అల్లాపై భయభక్తి జనించడానికి ఉపవాసం అల్లా స్వామితలు పెట్టాడు. అది మనం సంపాదించాం రంజాన్ నెలలో. ఆ మిగిలిన 11 నెలలో కానీ దాన్ని పటిష్టంగా పట్టుకోకపోయినట్లయితే మనలో దైవభీతి దూరం అయిపోద్ది, అశ్లీలమైన కార్యాలకి చెడు విషయాల్లోని లోబడిపోయి మన యొక్క పుణ్యాలు కూడా వృధా అయిపోతాయి. ఏ విధంగా అయితే మహాప్రవక్త సలసిన వారు ఒక సందర్భంలో ఏమన్నారంటే, ప్రళయం రోజు ఒక వ్యక్తి పుణ్యాల యొక్క మూట మోసుకుని వస్తాడట. ప్రళయం రోజు ఒక వ్యక్తి పుణ్యాలు సంపాదించింది, చాలా ఎక్కువ పుణ్యాలు తీసుకుని వస్తాడు. అందరూ చూసి ఆశ్చర్యపడిపోతాడట, ఇంత పుణ్యాలు తీసుకొస్తున్నాడు, ఇంత మహాభక్తుడా అనేసి. వెంటనే మరో వ్యక్తి వస్తాడు, ఓ అల్లా వీడు నా యొక్క భూమిని కాజేశాడు అల్లా. మరో వ్యక్తి వస్తాడు, ఓ అల్లా వీడు నా యొక్క ధనాన్ని కాజేశాడు. మరొకరు వస్తాడు, ఓ అల్లా ప్రమాణాన్ని తెంచి వేశాడు. రకరకాలైనటువంటి వ్యక్తులు వస్తారు అల్లా సుబ్హానహు వతాలా, అయితే వీడిని వదిలేస్తావా, ఈ పుణ్యాలు ఇవ్వబడుతుంది, ఇతని యొక్క పుణ్యాలు వారికి పంచడం జరుగుతుంది. చివరికి ఈ పుణ్యాలన్నీ కూడా ఖర్చు అయిపోతాయి, ఉట్టి చేతులు అయిపోతాడనమాట. మరో వ్యక్తి వచ్చి, ఓ అల్లా నాకు దూషించాడు, మరి వీడి దగ్గర పుణ్యాలు లేవు, ఏం చేయాలి? అల్లా తాలా అన్నాడు, నీ దగ్గర ఉన్నటువంటి పాపాలన్నీ కూడా వీడి తల మీద వేసి వాడిని ముక్లిస్ అన్నారన్నమాట. ప్రవక్త సలహా అన్నారు, వారే దరిద్రుడు. దరిద్రుడు అంటే ప్రవక్త సలహా ఒక అనుచరులు ఏమనుకున్నారు, డబ్బు ధనం లేనివాడు దరిద్రుడేమో అన్నారు. కానీ ప్రవక్త అలా అనలేదు, నా యొక్క ఉమ్మతిలో ఎవరంటే పుణ్యాలన్నీ మోసుకుని వస్తాడు, వాడు చేసినటువంటి కర్మలకి ఎవరికైతే దూషించాడో, ఎవరికైతే తిట్టాడో, ఎవరికైతే అన్యాయం అక్రమం చేశాడో వాడికి పుణ్యాలు పంచేయబడతాయి, చివరికి వాడి చేతిలో ఎటువంటి పుణ్యాలు కూడా ఉండవు, వాడు నిజమైనటువంటి దరిద్రుడు అన్నారు మహాప్రవక్త సలహా. కావున మనం సంపాదించినటువంటి పుణ్యాలు దాన్ని భద్రపరుచుకోవాలంటే మనము ఈ రంజాన్ నెలలో ఎలాగైతే గడిపామో, ఎలాగైతే భయభక్తులతో మనం ఆచరించామో, ఆ ఆచరణ మిగిలిన 11 నెలలు కూడా మనం ఆచరించినట్లయితే ఇన్షాల్లా తప్పనిసరిగా మన పుణ్యాలు అలాగ రిజల్ట్లో ఉంటాయి, దానికి రెట్టింపు పుణ్యాలు అల్లా సుబ్హాన తల మనకి ప్రసాదిస్తూ ఉంటాడు. ఇది గ్రహించండి ప్రియులారా. కావున అల్లా సుబ్హాన తల మనకి రంజాన్ నెల ఇచ్చింది, దాని గురించి దానికి ఒక ఉదాహరణ కూడా ఉంది. 16వ సూర అన్ నహల్లోని 92వ వాక్యంలో ఈ విధంగా ఉంది, చూడండి. వలా తకూను కల్లతి నహజత్ గజలహ మింబాది హువతిన్ అన్ కాసా. దీని యొక్క అర్థం ఏంటంటే, తన నూనెను గట్టిగా వడికిన తర్వాత తనే స్వయంగా ముక్కలు త్రించేసిన స్త్రీ మాదిరిగా మీరు అవ్వపోకండి అంటున్నాడు అల్లాహ్ సుబ్హాన తాలా. ఈ ఉదాహరణ ఏమిటంటే, ప్రమాణాల గురించి వస్తుంది ఈ వాక్యానికి ముందు, ఆ తర్వాత ఒక స్త్రీ గురించి ఒక ఉదాహరణ చెప్పడం జరిగింది. ఒక స్త్రీ నూలు తయారు చేసిందట, అంటే దూదితోటి దారాలు తయారు చేసేది పూర్వం. ఆ దూది చుట్టి పగలంతా కూడా కష్టపడి దారం, పెద్ద దారం తయారు చేసిందట. ఉదయం నుంచి సాయంకాలం వరకు కూర్చొని ఆ దూది చూడుతూ పెద్ద దారం తయారు చేసిందట. సాయంత్రం అయినప్పటికీ ఆ దారాన్ని కత్తిరితోటి ముక్కలు చేసిందట. ఈ ఉదాహరణ ఇవ్వబడింది ఎందుకంటే, ఎవరైతే పుణ్యాలు సంపాదించిన తర్వాత దాన్ని చేతులారా వృధా చేసుకున్న వాడికి ఉదాహరణ అనమాట. ఆ స్త్రీలాగా మీరు తయారవ్వకండి అనేసి అల్లాహ్ సుబ్హాన వతాల హెచ్చరిస్తున్నాడు ఈ వాక్యం ద్వారాగా. అంటే పగలంతా కష్టపడి తయారు చేసినటువంటి నూలు తయారు చేసినటువంటి దారాన్ని, ఆ దారపుండిని సాయంకాలం అయినప్పటికీ శుభ్రంగా ముక్కలు చేస్తే ఎవరికి పనికిరాదు. అది ఆ దారాన్ని వినియోగించుకుంటే అది పనికి వస్తుంది. అలాగే నెలంతా కూడా మనం ట్రైనింగ్ తీసుకున్న తర్వాత 11 నెలలు కూడా దాన్ని వాడుకోవాలి.
ఐదు పూటలు నమాజ్ తక్బీర్ తహ్రీమాతో చదివేటటువంటి అలవాటు ఎలాగైతే రంజాన్ లో చేసుకున్నామో మిగిలిన 11 నెలలు కూడా మనం నమాజులకి రావాలి. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం వేస్తుంది ఏంటంటే రంజాన్ నెల అయిపోయిన వెంటనే షవ్వాల్ యొక్క చంద్రుడు కనిపించిన తర్వాత మసీదులోని కేవలం 3 లైన్ల వరకే మిగిలాయి, మిగిలిన 6 లైన్లు కనబడడం లేదు. ఆ జనాలందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారో ఆశ్చర్యం వేస్తుంది. అంటే దాని అర్థం ఏమిటి, కేవలము రంజాన్ నెలలోనే ముస్లింలుగా వాళ్ళు చలామణి అయ్యారు అని అర్థం. కేవలం రంజాని ముస్లిం అంటే అనమాట వాళ్ళు, కేవలం రంజాన్ వచ్చినప్పుడు మాత్రమే నమాజులు చేయడము, మంచి పనులు చేయడము, దాన ధర్మాలు చేయడం చేస్తారు. అలాంటి వారందరూ కూడా మాయమైపోయారు. కానీ ఇస్లాం ధర్మం అది కాదు. ఎల్లవేళ స్థాపితంగా ఉండేటటువంటి విశ్వాసులే అల్లాహ్ సుబ్హానాహు తాలా దగ్గర బహుమానాలు పొందుతారు. స్థాపితంగా ఉండాలి. అల్లాహ్ సుబ్హానాహు తాలా ఏమన్నారు, ఇస్లాంలో పూర్తిగా ప్రవేశించండి అంటున్నాడు. అంతేగాని డోలనాయానంగా ఏదో మన ఇష్టం వచ్చినప్పుడు ఇస్లాం ధర్మాన్ని ఆచరించడం, ఇష్టం లేనప్పుడు మానేయడం, ఇది కాదన్నమాట. అంటున్నమాట మీరు విశ్వసించిన అలా మీరు సంపూర్ణంగా పూర్తిగా ఇస్లాం ధర్మంలో ప్రవేశించండి, షైతాన్ యొక్క అడుగుజాడల్లో మీరు నడవకండి, షైతాను మీకు భద్ర శత్రువు అనేసి అల్లాహ్ సుబ్హానాహు వతాలా తెలియపరిచాడు. మనం ఇస్లాం ధర్మంలో షైతాను ఎలాగ బంధించబడ్డాడు, రంజాన్ నెలంతా కూడా చక్కగా ఇబాదత్ చేశాం, ఎప్పుడైతే షైతాను వచ్చేసాడో బయటికి, మనం కూడా మసీదు నుంచి బయటకు వెళ్ళిపోయాం, సత్కర్మలు చేయడం మానేసాం. అంతే అప్పటి వరకు మనం ఇస్లాంలో ఉన్నాము. ఎప్పుడైతే షవ్వాల్ నెల యొక్క చంద్రుడు కనిపించాడో ఆ షైతాన్ యొక్క దారిలోకి వెళ్ళిపోయాము అని దాని అర్థం అవుతుంది మనకి. కానీ షైతాన్ దారిలోకి మీరు వెళ్ళకండి, అది మీకు భద్ర శత్రువు, మీకు శత్రువు ఆడే జాగ్రత్త అని అల్లాహ్ సుబ్హానాహు తాలా హెచ్చరించాడు. చాలా స్వచ్ఛమైనటువంటి విషయం ఏంటంటే, ప్రియ తల్లిదండ్రులు గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఏ విధంగా అయితే మీ పిల్లల్ని రంజాన్ నెలలో నమాజ్ గురించి మీరు ప్రోత్సహించారో మిగిలిన నెలలో కూడా ప్రోత్సహించేటటువంటి బాధ్యత తల్లిదండ్రులది ఉంది. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించండి. మీరు ఉపవాసం గురించి ఎలాగైతే పడుకున్న తన పిల్లవాడిని లేపి ఉపవాసం ఉండు, నమాజ్కి వెళ్ళి ఎలాగైతే మీరు తయారు చేశారో రంజాన్ నెలలో, మిగిలిన నెలలో కూడా మీ యొక్క బాధ్యత మీ పిల్లలకి అలవాటు చేయించారు కాబట్టి ప్రతిరోజు కూడా నమాజ్కి తీసుకొచ్చి పంపించేటటువంటి బాధ్యత ప్రతి ఒక్కరు తల్లిదండ్రులపై ఉంది. ఇది గ్రహించండి. ఎందుకంటే తల్లిదండ్రుల అశ్రద్ధ వల్లే పిల్లలు ఆ విధంగా తయారవుతున్నారు. పెద్దవాళ్ళు కొంతమంది ఉంటారు కేవలం పండుగ నమాజ్కి వచ్చేవాళ్ళు, వాళ్ళ సంగతి వదిలేయండి. ఐదు పూటల నమాజ్ ఎవరైతే స్థాపించగలిగారో పెద్దలు, వారి యొక్క బాధ్యత ఏంటంటే రంజాన్ నెలలో పిల్లలకి ఏ విధంగా అయితే అలవాటు చేయించారో మిగిలిన నెలలో కూడా దానికి ప్రోత్సహించేటటువంటి బాధ్యత మన అందరిపై ఉంది. కావున ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఇంట్లో ఉండేటటువంటి పిల్లల్ని తప్పనిసరిగా మిగిలిన 11 నెలలు కూడా వారికి అలవాటు చేయాలి. లేనట్లయితే వారు సంపాదించినటువంటి పుణ్యాలన్నీ కూడా, వారు అశ్లీలమైన విషయాల్లో తిరిగి ఇటువంటి పుణ్యాలన్నీ కూడా పాడు చేసుకుంటారు, చివరికి విశ్వాసం నుంచి బహిష్కరపోయిందేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కావున ప్రియులారా, ఈ విషయాన్ని గ్రహించండి. ఎందుకంటే రంజాన్ నెలలోని ఉపవాసాన్ని పాటించాం, ఇది ఐదు మూల స్తంభాలు ఒక మూల స్తంభాన్ని మనం నెరవేర్చాం. ఒకటి కల్మా, రెండోది నమాజ్, మూడోది జకాత్, నాలుగోది ఉపవాసాలు, ఐదోది హజ్. ఈ ఐదు మూల స్తంభాలు ఒక స్తంభాన్ని మనం ఆచరించాం. ఆ స్తంభాన్ని మజబూత్గా గట్టిగా పట్టుకోకపోయినట్లయితే ఇస్లాం యొక్క విశ్వాసమై పడిపోయేటటువంటి అవకాశం ఉంది. కావున ఇది గుర్తుంచుకోండి, ఒక ఫరజ్ని మనం నెరవేర్చాం. రంజాన్ నెల మొత్తం కూడా ఐదు పూటల నమాజ్ కూడా ఎక్కడున్నా సరే మన యొక్క మనసు మసీదు వైపు తగిలి ఉండేది. ఒకసారి పరిశీలించుకొని మన మనసును ప్రసరించండి, రంజాన్ నెల ఎలా ఉండేవాళ్ళు మనం. ఎన్నో తేగలు, ఎన్ని పనులున్నా సరే నమాజ్కి రావాలి, ఉపవాసం ఎక్కువాలి, సహరీ చేయాలి అనేటటువంటి ఆతృతలో ఉండేవాళ్ళు. కనీసం అంతా లేకపోయిన దాంట్లో 50% అయినా సరే మనం మసీదుతో మనసును తగిలించాలి, లగ్నం చేయాలి. ఇది రెండో విషయం. మూడోది చాలా గొప్ప విషయం ఏంటంటే, రంజాన్ నెలలో ఒక్క కురు రెండేసి ఖురాన్లు రోజుకి 2 పారాలు చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. 30 దినాల్లోని 2 ఖురాన్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కష్టపడి ఖురాన్ చదివాము, దాన్ని పటిష్టంగా పట్టుకుంటే ఉంటుంది, లేదంటే పుణ్యాలన్నీ పోతాయి. మిగిలిన నెలలో మన ఖురాన్ ఇప్పడం కూడా చాలా కష్టతరం అయిపోతుంది. కానీ ఇది కాదు, ఖురాన్కి మరో పేరుంది. ఖురాన్ అంటే మాటి మాటికి పట్టించేటటువంటి గ్రంథము ఖురాన్ గ్రంథము. అలా ఖురాన్ అంటే అర్థం ఏంటి, మాటి మాటికి పట్టించేటటువంటిది. కేవలము రంజాన్ నెలలోనే పట్టించండి అన్నది కాదు,
ప్రత్యేకత ఉంది రంజాన్ నెల అవతరించింది కాబట్టి ఎక్కువ పారాయణం చేయాలి, పుణ్యాలు ఎక్కువ ఉన్నాయి. కానీ మాటిమాటికి ప్రతిరోజు ప్రతిసారి కూడా మనం చదవాల్సినటువంటి గ్రంథము పవిత్ర ఖురాన్ గ్రంథము. ఇది మాత్రం మర్చిపోకండి. రంజాన్ నెల ఒక పార రోజుకి చదివాము, తరావీలో రోజుకు వచ్చి విన్నాము, కానీ మిగిలిన నెలలో ఇప్పుడు కూడా మనకు కష్టం అయిపోతుందంటే ఆలోచించండి. మనం ఖురాన్తో ఎంత లీనమై ఉన్నాము, ఖురాన్తో ఎంత అభిమానిస్తున్నాము. ఖురాన్ ఏమనుకుంటున్నారు? ఒక మనిషి రచించినటువంటి రచయిత కాదు అది, అల్లాహ్ యొక్క మాటలు. అల్లాహ్ యొక్క మాటలు అవి. అల్లాహ్ మాట్లాడుతున్నాడు మనతో. అల్లాహ్తో మనం మాట్లాడంటే ఖురాన్ పట్టుకుని చదవడమే. అల్లాహ్తో మాట్లాడకుండా మనం ఎన్ని రోజులు వెనకాల పడుకుంటాం? కావున ప్రియులారా, రంజాన్ నెల ఎలాగైతే ఖురాన్తో మనం తగిలి ఉన్నామో, ఖురాన్ ఏ విధంగా అయితే మనం చదువుతూ ఉన్నామో, మిగిలిన రోజుల్లో మిగిలిన నెలలో కూడా తప్పనిసరిగా మొత్తం పార కాకపోయినా సగం పారైనా లేదు కనీసం రోజుకి ఒక్క పేజీ అయినా సరే అర్థం చేసుకొని చదివితే చాలు. దాని యొక్క హక్కు నెరవేర్చిన వాళ్ళు అవుతాము, లేదంటే మన ఖురాన్ని వదిలిన వాళ్ళైపోతాము. ప్రళయం రోజు అల్లాహ్ సుబ్హానహు వతాల దగ్గర మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారట, ఓ అల్లా నా యొక్క ఉమ్మతీలు, నా యొక్క సమాజం ఈ ఖురాన్ గ్రంథాన్ని వదిలివేసింది. 25వ సూరా సూరే అల్ ఫుర్ఖాన్లోని 30 వాక్యంలో ఉంది, తర్వాత చూడండి కావాలంటే. ప్రళయం రోజు అల్లాహ్ తాలాతో మహాప్రవక్త వారు చెప్తారట, ఓ అల్లా నా యొక్క ఉమ్మతీలు, నా యొక్క సమాజం ఖురాన్ గ్రంథాన్ని వదిలేసింది అల్లా, అందుగురించి వీళ్ళు ఈ విధంగా అయిపోయారు అనేసి అల్లాహ్ తాలా దగ్గర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియపరుస్తారట. కావున ఖురాన్ గ్రంథంతో మనం తగిలి ఉండాలి. ఖురాన్ గ్రంథానికి మించినటువంటి మరో గ్రంథం ప్రపంచంలో లేదు. ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాలుగా పనికొచ్చేటటువంటి మన భౌతికంగా మరణాంతర జీవితానికి సంబంధించిన విషయాలు ఎన్నో ఉన్నాయి దాంట్లోని. తప్పనిసరిగా రోజుకి ఒక పేజీ అయినా సరే దాన్ని అర్థం చేసుకోవడానికి చదవడానికి ప్రయత్నించండి. ఇది మూడో విషయం. నాలుగు, మనం అన్వేషించాం చివరి 10 రాత్రుల్లో లైలతుల్ ఖద్ర రాత్రిని అన్వేషించాం. 1000 నెలల కంటే శ్రేష్టమైనటువంటి రాత్రి, ఎక్కువసేపు తరావీ నమాజ్ చేసినటువంటి రాత్రి అది, ఎక్కువ దువాలు వస్తగఫర్ చేసింది, దువాలు చేసుకున్నాం, బయాన్ విన్నాము, ఖురాన్ పారాయణం చేసాం, తరావీ చేసాం. ఆ రాత్రిలో చేసినటువంటి ఏ ఏ కార్యాలు ఉన్నాయో ఆ కార్యాలన్నీ కూడా మిగిలిన నెలలో కూడా తప్పనిసరిగా చెయ్యాలి. లేదంటే మనం అనుకుంటాం మనకి సర్టిఫికేట్ వచ్చేసింది, లైలతుల్ ఖద్ర మనకు దొరికింది, 1000 నెలల కంటే శ్రేష్టమైనటువంటి రాత్రి లభించింది అనుకుంటాం, భావిస్తున్నాం. ఇది చాలా పొరపాటు పడుతున్నాము. దాన్ని ఏ విధంగా గౌరవించా ఆ విధంగా గౌరవించకపోవచ్చు. మనం చేసినటువంటి ఉపవాసాల్లో ఎన్నో పొరపాట్లు జరగవచ్చు, మన నమాజుల్లో ఎన్నో పొరపాట్లు జరగవచ్చు, రంజాన్ నెలలోనే ఉపవాసం ఉన్నప్పుడు ఏదైనా పొరపాట్లు జరగవచ్చు. వీటన్నిటికీ కూడా పర్యవసనం కఫారా ఏంటంటే మిగిలిన 13 నెలల్లో కూడా అస్తగఫారా ఎక్కువ చదవాలి, ఆ ఆచరణ చేస్తూ ఉండాలి. అప్పుడు మనం చేసినటువంటి పొరపాట్లు ఇన్షాల్లా తాలా క్షమిస్తాడు. ఇది నాలుగో విషయం. 5, రంజాన్ నెలలోని ప్రత్యేకంగా మనం జకాత్ తీసి ఉంటాం. ప్రియులారా, ఒక విషయం ఇక్కడ గ్రహించండి, కేవలం రంజాన్ నెలలోనే జకాత్ తీయడము అన్నది ఫరజ్ కాదు, గుర్తుంచుకోండి. కేవలం రంజాన్ నెలలోనే జకాత్ తీయడం కాదు, మీ దగ్గర ఉన్నటువంటి ధనము ఏ నెలలో అయితే పూర్తి సంపూర్ణంగా సంవత్సరం గడిచిందో ఆ నెలలోనే తీయడం మీపై ఫరజ్. షవ్వాల్ నెలకి సంవత్సరం అయిందనుకోండి, షవ్వాల్ నెలలో తీయాలి. ముహరం నెలకి మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని సంవత్సరం అయిందనుకోండి, ముహరం నెలలోనే దాని యొక్క జకాత్ తీయాలి. ఒకవేళ ముహరం నెలలో తీయకుండా సఫర్, రబీఉల్ అవ్వల్, రబీఉల్ ఆఖర్, జమాదిల్ అవ్వల్, జవామిదిల్ ఆఖర్, రజబ్, షాబాన్, రంజాన్ వరకు ఆపేశారనుకోండి, ఈ 8-9 నెలలు మీరు అప్పులో ఉండిపోయినట్లే, దాని యొక్క హక్కు నెరవేర్చలేదు. చాలామంది ఏం చేస్తుంటే కేవలం రంజాన్ నెలలోనే జకాత్ తీస్తున్నారు, ఇది వాస్తవం కాదు. ఎప్పుడైతే మీ దగ్గర ఉన్నటువంటి ధనంపై సంవత్సరం తిరిగిందో వెంటనే జకాత్ తీయాలి, ఇది గుర్తుంచుకోండి. ఏ నెలలో అయితే ఆ నెల తీసేయాలి, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. పుణ్యాల రీతిగా రంజాన్ నెలలో పుణ్యాలు ఎక్కువ ఉన్నాయి, అది వేరే విషయం. కానీ మీ ధనం మాత్రము ఎన్ని రోజులైతే ఆలస్యం చేస్తారో అంత మీరు అప్పు పడిపోయి ఉంటారు. ఒకవేళ ఈ మధ్యలోనే చనిపోయారనుకోండి, మీరు జకాత్ తీయకుండా చనిపోయిన వాళ్ళు నమోదైపోతారు. అందుగురించే శ్రద్ధ వహించాలి అక్కడ. ఎప్పుడైతే సంవత్సరం అయిందో వెంటనే తీసేయాలి. వీటిలో ఏవైనా సరే చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు, దానికి పూడ్చడానికి అత్యధికంగా ఇస్తగఫార్ చేయాలి. 11 నెలలు వచ్చేటటువంటి నఫిల్ ఉపవాసాలు కూడా పాటించడానికి ప్రయత్నించండి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, ఎవరైతే సంపూర్ణంగా రంజాన్ నెల మొత్తం ఉపవాసం ఉంటాడో, షవ్వాల్ నెల కూడా 6 రోజులు ఉపవాసం ఉంటాడో, వాడు సంవత్సరం అంతా కూడా ఉపవాసం ఉన్న దానితో సమానము అన్నారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం.
షవ్వాల్ నెల ఇప్పుడు నడుస్తుంది. ఈ నెలలోనే ఎప్పుడైనా సరే 6 రోజులు పెట్టేయాలి ఉపవాసం. ఈ నెల దాటితే మళ్ళీ షవ్వాల్ నెల ఒక ఉపవాసాలు రావు, షవ్వాల్ నెల వెళ్ళిపోదు. అందుగురించే చాలామంది ఏం చేస్తారంటే రంజాన్ పండుగ రెండో రోజు నుంచే పెట్టించుకుంటారు ఉపవాసాలు. ఇన్షాల్లా ఈరోజు 5, రేపుడికి 6 అయిపోతాయి, సులువుగా అయిపోద్ది అనమాట. కానీ ఈ నెలలోనే ఎప్పుడైనా సరే 6 రోజులు ఎవరైతే ఉపవాసాలు పెడతారో వారు సంవత్సరం అంతా కూడా మరో అదిశలో జీవితాంతం కూడా ఉపవాసం పెట్టిన దాంతో దహర్ అనేటటువంటి పదం వాడబడింది. అరబ్బీ భాషలో దహర్ అంటే జీవితాంతం అనేసి వస్తుంది అనమాట. ఎవరైతే ప్రతి సంవత్సరం రంజాన్ నెల ఉపవాసాలు పెడతారో, ప్రతి సంవత్సరం షవ్వాల్ నెలకు ఉపవాసాలు పెడతారో వారు జీవితాంతం ఉపవాసం పెట్టినట్లే సమానం. ఎందుకంటే సంవత్సరం అయిపోతుంది కదా, సంవత్సరానికి సంవత్సరం అంటే 30 రోజులు, ప్రతిదానికి 10 పుణ్యాలు, 30 రోజులకి 300 పుణ్యాలు, 360 రోజులు సంవత్సరానికి, 360 రోజులు కూడా ఉపవాసం ఉన్నట్లే సమానము. ఇది దాని యొక్క వ్యాఖ్యానం విద్వాంసులు చేసింది. అందుగురించే సంవత్సరం అంతా కూడా ఉపవాసం పెట్టినంత పుణ్యాలు లభిస్తాయి ఎవరైతే షవ్వాల్ ఈ నెలలో 6 ఉపవాసాలు పెడతారో. ఇది ముస్లిం షరీఫ్ యొక్క హదీస్ ఉంది. కావున ఈ 6 రోజులు కూడా ఉపవాసాలని పెట్టండి. మరొకటి ఏంటంటే అల్లా సుబ్హాన తాలాకి ఈ 5 పూటలు నమాజ్ తర్వాత ఎక్కువ ప్రీతికరమైనటువంటి బాగా ఇష్టమున్నటువంటి నమాజ్ ఏదైనా ఉంది అంటే అది తహజ్జుద్ నమాజ్. ఏదైతే మనం తరావీ నమాజ్ చదివామో మనం అలవాటైపోయి 3:30కి లెగడం మన అందరు కూడా తెలివి వచ్చేస్తుంది తెల్లవారుజామునే. ఇప్పుడు మనం పాటించవలసింది ఏమిటంటే తెల్లవారుజామున ఎలాగైతే సైరీ గురించి లెగిసి అలవాటు అయిపోయిందో, లెగిసి ఈ ఇషా నమాజ్ తర్వాత 2 సున్నత్ చదివి వితర్ నమాజ్ చదవకుండా తెల్లవారుజామున మనకు అలవాటు అయిపోయింది 3:30కి లెగిసి తహజ్జుద్ నమాజ్ చేసుకుంటే చాలా ఇష్టమున్నటువంటి అల్లా తాలకు ఇష్టమున్నటువంటి నమాజ్ ఒక తహజ్జుద్ నమాజ్ మనం పాటించడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భం ఏమన్నంటే రాత్రి యొక్క 3వ భాగంలో చివరి భాగంలో అల్లా సుబ్హానహు వ తాలా మొదటి ఆకాశంపై ఆసీనం అవుతాడు, పిలిచేవాడు పిలుస్తాడు, ఎవరైనా ఉన్నారా కోరుకుంటాడా పాప క్షమాపణ వేడుకుంటాడా నేను క్షమిస్తాను అనేసి పిలిచేవాడు పిలుస్తూ ఉంటాడు. కాబట్టి అల్లా సుబ్హానహు వ తాలా ఆ వ్యక్తి యొక్క పాపాలని క్షమిస్తాడట. ఆ చివరి రాత్రి చాలా విలువైనటువంటి రాత్రి ప్రతిరోజు కూడా. కావున మనకి ఎలాగ అలవాటు అయిపోయింది తెల్లవారుజాము లేవడం, రోజుకి తరావీ నమాజ్ చదివి అదే తహజ్జుద్ నమాజ్ చదివి వితర్ నమాజ్ చదువుకుంటే చాలా పుణ్యకార్యంగా మనం భావించవచ్చు. ఇవి ముఖ్యమైనటువంటి విషయాలు. ప్రియులారా చెప్పినటువంటి విషయం ఏంటంటే రంజాన్ నెల ఎలాగైతే మనం ప్రశాంతంగా గడిపామో, ఎలాగైతే పుణ్యకార్యాలు సంపాదించుకోవడానికి మనం ప్రయత్నించామో అదేవిధంగా మిగిలిన 11 నెలల్లో కూడా దాన ధర్మాలు చేస్తూ నఫిల్ ఉపవాసాలు పాటిస్తూ ఖురాన్ను పాటిస్తూ జమాత్తోనే 5 పూటలు కూడా నమాజ్ చేసేటటువంటి సౌభాగ్యం మన అందరినీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తాలా ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సుబ్హానకల్లాహుమ్మా బిహమ్దిక అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.